రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నది. ఒకవైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర అని చెప్పి అనేక ఇబ్బందులు పెడుతూ అనేక కష్టాలు చేస్తా ఉన్నది. ఇవాళ రవాణా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ COVID-19 సందర్భంగా రవాణా కార్మికులైన ఆటో కార్మికులు ఒకవైపున ప్రైవేట్ ఫైనాన్స్ యొక్క దోపిడీలు అట్లాగే స్పేర్ పార్ట్లు రేట్లు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ వీరు ప్రయాణాలు చేసే ప్రాంతాలలో వీళ్ళు తిప్పే ప్రాంతాలలో ఎక్కడ కూడా ఛార్జీలు పెరగకుండా ఉన్నాయి. దీనివల్ల ఆకలి చావులు చావడానికి ఇవాళ ఆటో డ్రైవర్లందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపున ఉపాధి లేక మరోవైపున బయట తీసుకొచ్చిన ఫైనాన్స్ డబ్బులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరోవైపున ఆర్టీ అధికారులు పోలీసుల అధికారులు అట్లాగే పార్కింగ్ సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి కూడా ఉంది అని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ రవాణా కార్మికులు ప్రజలకు సేవ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. COVID-19 సందర్భంగా ఇవాళ ఆర్టీసీ వ్యవస్థ పూర్తిగా బస్సులు తిప్పుకోకుండా ఉన్నా రైల్వే వ్యవస్థ పూర్తిగా వారి సేవలు అందించుకోకుండా కూడా ఇవాళ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేది రవాణా కార్మికులు ఆటో కార్మికులు అనే విషయాన్ని కూడా గుర్తించాలా. వీళ్ళందరూ కూడా ఫ్రంట్ వారియర్స్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీరందరికి కూడా టీకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 18 సంవత్సరాల నిండి లైసెన్స్ కలిగిన ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా టీకాలు వేయించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ ఆటో కార్మికులకి ఈ ఆటో కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫైనాన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మిత్ర ఏదైతే వాహన మిత్రం 10,000 అంటున్నారో దాన్ని 100,000 రూపాయలకు పెంచాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర లోన్లు తీసుకొని ఫైనాన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా 1 సంవత్సరం పాటు మానిటోరియం కల్పించాలా, రీఫైనాన్స్ సౌకర్యం కల్పించాలా, దాని మీద వడ్డీ లేకుండా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ లేకుండా ఇవాళ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. వారి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులందరం కూడా కలిసికట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ సమస్యలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధర పరిష్కారం కావాలంటే ఇవాళ పక్కనున్న కేరళ రాష్ట్రంలో 9 రూపాయలు 10 రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ట్యాక్స్ నుంచి కూడా మినహాయించుకుని అక్కడ రాయితీ ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఏదైతే మత్స్యకారులందరికీ కూడా ఈరోజు మత్స్యకారులందరికీ కూడా గుర్తింపు కార్డు అందరూ కూడా డీజిల్ అంతా కూడా రాయితీ ఇస్తుందో ఆటో కార్మికులు కూడా అదే విధంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.